ఎందుకంటే ఈరోజు మేమే తోపులు అనుకున్న వాళ్ళు జగనన్నని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన 23 మంది ఏమయ్యారో మీరే చూశారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, జగనన్న అజెండా, జగనన్న ఫేస్ కట్ తోనే ఇక్కడ గెలుస్తున్నారు మాక్సిమం ఎమ్మెల్యేలు ఎంపీలు. కాబట్టి వాళ్ళకి తెలుసు అన్నని బెదిరించి ఆపోజిట్ పోయినా కూడా మనకి మిగిలేదు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరెవరు సహకరిస్తారో, ఎవరికి ఏం చేయాలో జగనన్నకు తెలుసు. మీరే చూశారు గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా పార్టీకి కష్టపడిన వాళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులుగా, అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా, టెంపుల్ చైర్మన్లుగా ఎవరికి ఏం ఇవ్వాలో అన్నకి బాగా తెలుసు. అది తెలిసిన వాళ్ళు కాబట్టే, ఆ కుటుంబం మీద నమ్మకం ఉంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు. టీవీలో చెప్తేనే శుభాకాంక్షలు చెప్పినట్టు లెక్క కాదు. ఇప్పుడు మేము కూడా చెప్తాము బర్త్డేకి అన్నకి, సో టీవీలో చెప్తేనే చెప్పినట్టు కాదు. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నప్పుడు కనీసం ఫోన్లో అయినా చెప్తారు, అది అందరికీ తెలిసిన విషయం. దాన్ని ఒక ఏమంటారు పొలిటికల్ ఇదిలాగా మీరు మాట్లాడితే ఎలాగా పార్టీకి అంత. నేను మా అన్నదమ్ములకి కానీ మా హస్బెండ్కి కానీ మాట్లాడేది నేను టీవీలో చెప్పి శుభాకాంక్షలు పెళ్లి రోజుగా ఇదో ఏమి చెప్పం కదా, అవి పర్సనల్గా చెప్పుకుంటాం. సో టీవీ మూలంగా ఎవరికైనా చెప్పాలనుకునేవి చెప్తారు అంతే.